ఇక తెనాలి రామకృష్ణ గారి కథల్లో రెండవది, అంటే దాని కంటిన్యూషన్. శిష్యులతో పొరుగురికి ప్రయాణమైన పరమానందయ్య గారు. పరమానందపురంలో శ్రీ పరమానందయ్య గారు తన 12 శిష్యులతో కాలక్షేపం చేస్తూ ఉండగా ఒకనాడు ఆయనకి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి శిష్యుల నుంచి ధనము, కనకము, వస్తు వాహనాదులు ఏమైతున్నాయో అవి సేకరించాలి అనే ఒక ఆలోచన కలిగింది. అట్టి ఆలోచన రాగానే వెంటనే పంచాంగం చూసి ప్రయాణానికి ముహూర్తం పెట్టారు. ఆ శుభముహూర్తాన సతీ శిష్య సమేతంగా, అంటే భార్యని, శిష్యులను కూడా తీసుకుని బయలుదేరారు. ఆ విధంగా వెళ్ళి ఆయన అనేక గ్రామాలు తిరిగి శిష్యవర్గం నుంచి విశేషమైనటువంటి ధనధాన్యాలు విరాళంగా స్వీకరించారు. గ్రామస్తులు ఇచ్చిన ధనధాన్యాలని చిన్న చిన్న మూటలుగా కట్టి శిష్యులకి తలకో మూట ఇచ్చారు. శిష్యులు ఆ మూటలను తలపై పెట్టుకుని గురువుగారి వెనుక తిరుగు ప్రయాణం సాగించారు. గురువుగారు ఒక రైతు తాలూకు బండిలో ప్రయాణం సాగిస్తున్నారు. దాని వెనుక శిష్యులు నడిచి వెళుతున్నారు. వారు చాలాసేపు ప్రయాణం సాగించారు. ఇంతలో సాయంత్రం అయింది. వారికి ఒక ఏరు అడ్డమైంది. అది మోకాల్లోతు నీరు కలిగి జోరుగా ప్రవహిస్తోంది. బండిలో ప్రయాణం సాగిస్తున్న గురువుగారు సతీ సమేతంగా కిందకు దిగారు. బండిని తిప్పి రైతు వెనక్కి వెళ్ళిపోయాడు. నీటిని చూడగానే గురువుగారికి గొప్ప సందేహం కలిగింది. ఈ ఏటికి కాస్తైనా బుద్ధుందా లేదా? మేము వెళ్ళినప్పుడు పాదాలు కూడా తడవనంత తక్కువ నీరు కలిగి ఉండి ఇప్పుడు ఎంతో నీరు కలిగి జోరుగా పారుతోంది. ఇంతమంది శిష్యులతో, ఇన్ని సామాన్లు, ఈ మూటలతో వస్తున్న నన్ను చూసి ఈర్షపడి పొంగి పొర్లుతోంది. నా ప్రయాణానికి అడ్డు కావాలని దుర్బుద్ధితోనే ఇలా చేసింది. ఎంతసేపు అడ్డుకుంటుందో చూస్తాను అని అనుకుంటూ ఉండగా శిష్యులు ఆయన చుట్టూ మూగి, గురుగారు, చీకట పడేలా ఉంది, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అడిగారు. అప్పుడు పరమానందయ్య గారు ఆలోచనలో పడ్డారు. అయితే ఆ ఏరు గురించి శిష్యులు అనేక రకాల కథలు చెప్పు కొనసాగారు. ఒక శిష్యుడు ఇలా చెప్పాడు, ఒకసారి ఏటిలో నీరు కొంచెం అయినా లేదు. అప్పుడు కొందరు పెళ్లివారు ఏటిలో నడిచి ఆవల వైపుకి వెళుతున్నారు. సగం దూరం పోయేసరికి ఏరు మహావేగంగా పొంగి పొరులుతూ పెళ్లివారందరినీ తనతో పాటు లాక్కుపోయింది. ఇంకా తలవ వైపు కొట్టుకుని పోయారు. ఎక్కడెక్కడో చచ్చిపడున్నారు. ఇంత దొంగ ఏరు ఈ భూ ప్రపంచంలో మరెక్కడా లేదని మా తాతగారు చెప్పారు. పొరుగు పచ్చగా ఉంటే చూసి ఓరవలేని గుణం దీనికి బాగా ఉంది. నీరు లేనప్పుడే ఇది ఎంత అగాధ్యం చేస్తుందో మరి ఆలోచించుకుని మరీ వెళ్ళాలి, లేకుంటే నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న శిష్యులు భయంతో బిగుసుకుపోయారు. గురువుగారు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. గురువుగారు కళ్ళు మూసుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇలా ఉండగా మరొక శిష్యుడికి ఆ ఏరుకు సంబంధించిన కథ ఒకటి తటాలన జ్ఞాపకం వచ్చింది. ఎలాగో అలా ధైర్యం తెచ్చుకుని ఈ విధంగా చెప్పాడు, దీని కడుపు కాల, ఇది కనపడని దొంగ. మా తాతగారి ఉప్పు వ్యాపారాన్ని నాశనం చేసింది ఈ ఏరే. మా తాతగారు ఉప్పు వ్యాపారం చేస్తుండేవారు. ఆయనకి ఉప్పు బస్తాలు బండిలో ఉంచుకొని గ్రామ గ్రామానికి వెళ్ళి అమ్ముతుండేవాడు ఆయన. కర్మకాలి ఒకసారి ఉప్పు బస్తాలు బండిలో వేసుకుని ఈ ఏరు దాటిపోవాల్సి వచ్చింది. బండి ఏరు మధ్యకి వెళ్ళేసరికి అకస్మాత్తుగా ఏరు పొంగి పొర్లి వచ్చింది. ఎద్దులు ఆ ప్రవాహాన్ని తట్టుకుని నిలవలేక బోర్లు పడ్డాయి. బండి తలకిందులయింది. మా తాత 100 సహాయంతో బండిని ఎత్తి ఎద్దులను కట్టి ఎంతో శ్రమ పడి ఒడ్డుకు చేర్చి చూడగా కుట్టిన బస్తాలు కుట్టినట్టే ఉన్నాయి, కానీ బస్తాల్లో ఉప్పు మాత్రం మాయమైంది. ఏరు చేసిన మోసానికి మా తాతగారు లభో దిబో అన్నారు. ఎంతో నష్టపోయారు. ఇంటికి పోయి మంచం ఎక్కారు. మరి లేవలా, చూడండి ఇది ఎంత దుర్మార్గమైన ఏరో అని చెప్పాడు. ఈ కథ విని శిష్యులతో పాటు పరమానందయ్య గారు కూడా భయపడ్డారు. తమ మూటల్లోని సరుకులు ఎక్కడ మాయం చేస్తుందో అని దిగులు పడ్డారు. బాగా ఆలోచించి శిష్యులను మూటల కింద పెట్టి కూర్చోమని ఆజ్ఞాపించారు. ఒక శిష్యుణ్ణి పిలిచి ఏరు నిద్రపోతోందో మెలకుగా ఉందో చూసి రమ్మని ఆజ్ఞాపించారు. గురువుగారి ఆజ్ఞను అనుసరించి ఆ శిష్యుడు వేగంగా ఏటి ఒడ్డుకెళ్ళి నిలబడి చూశాడు. ఎంతసేపు చూసినా ఏరు నిద్రపోతోందో మెలకుగా ఉందో కనిపెట్టలేకపోయాడు. తుదకు ఒక ఉపాయం ఆలోచించాడు. ప్రాంతంలో గల సాకిరియ వద్ద మండుతున్న ఒక పొయ్యి కనపడింది. గబగబా పరిగెత్తుకెళ్ళి మండుతున్న ఒక కట్టెను తీసుకున్నాడు. ఆ కట్టెను జాగ్రత్తగా పట్టుకుని ఏటి వద్దకు వెళ్ళాడు. అడుగులు అడుగేసుకుంటూ అతి నెమ్మదిగా వణుకుతున్న చేతిలో గల కట్టెని
నీటిలో ముంచాడు. ఇంకేముంది, నీరు తగలగానే కట్టె సుయ్యమని శబ్దం చేస్తూ ఆరిపోయింది. అది గమనించిన శిష్యుడు హడలి బేజారైపోయాడు. ఏరు మెలకుగానే ఉందని గ్రహించాడు. పరుగు పరుగున గురుగారు వద్దకెళ్ళి, గురుగారు, ఏరు మెలకుగానే ఉంది అని చెప్పాడు. నువ్వు ఆ విషయం ఎలా తెలుసుకున్నావురా అని పరమానందయ్య గారు అడిగారు. శిష్యుడు చేసిన ప్రయత్నం అంతా వివరించి చెప్పాడు. నేను దానికి నిప్పంటించానని ఏరు పగబట్టి నన్ను ఏం చేస్తుందో అని వెక్కి వెక్కి ఏడవని ఆరంభించాడు. నేనుండగా నీకేం భయం రా, అది నిన్నేమైనా చేస్తే శపించి పారేస్తాం. ఇప్పుడే శపించేద్దును, కానీ నీరు లేకపోతే ప్రజలకి, పక్షులకి, జంతువులకి, చెట్లకి నీరు లేకుండా పోతుంది. అలా చేయటం మంచి పని కాదు, పైగా పాపం చుట్టుకుంటుంది. ఈ తలంపుతోనే నేను దీన్ని క్షమించి ఊరుకోవలసి వచ్చింది. మరికొంతసేపు ఓర్చి చూద్దాం, ఓరిస్తే ఓరుగల్లు పట్టణం అవుతుందన్నాడు పెద్దలు అని ఓదార్చాడు. కొంతసేపు ఆగిన తర్వాత పరమానంద గారు మరొక శిష్యుని పిలిచి, ఏరు మెలకుగా ఉందో నిద్రపోతుందో చూసిరా అని ఆజ్ఞాపించాడు. శిష్యుడు ఏటి వద్దకు వెళ్ళటానికి భయపడ్డాడు. ఎంత ధైర్యం చెప్పినా ముందుకు ఒక్క అడుగు వేయలేదు. పోని అతనితో ఎవరికైనా సాయం తీసుకుని వెళ్ళమని సూచించారు. ఒక్కడు కూడా సిద్ధపడలా, ముందు వెళ్ళి వాడిని సాయం వెళ్ళమన్నాడు. అతను, అయ్య బాబోయ్, అది అసలే నా మీద పగబట్టింది. దాని దగ్గరికి వెళ్ళానంటే అమాంతం మీద పడి మింగేస్తుంది. నేను వెళ్ళనంటే వెళ్ళనని ఖచ్చితంగా చెప్పేశాడు. గురువుగారు చేసేది లేక తలగొక్కుంటూ, గొప్ప చిక్కే వచ్చిపడిందే, ఇప్పుడేం చేయాలి అని ఆలోచనలో పడ్డారు. సుందరమ్మ గారు, ఎవరూ వెళ్ళి చూడకపోతే తెల్లవారులు ఇక్కడే పడి ఉండాల్సి వస్తుంది. మరి కాసేపట్లో చీకట పడబోతోంది. రాత్రంతా మనం ఇక్కడే ఉండవలసి వస్తుంది. చీకట పడగానే నక్కలు, అడవి పందులు వగైరాలు వచ్చి మన మీద పడి పీక్కు తింటాయి. దొంగలు వచ్చి మన దగ్గర ఉన్న ధనధాన్యాలు ఎత్తుకుపోతారు. అంతేగాక అర్ధరాత్రి కాగానే దెయ్యాలు, భూతాలు వచ్చి మన మీద పడతాయి అని చెప్తూ ఉంటే శిష్యులంతా ఒక్కసారిగా, అయ్య బాబోయ్, దెయ్యాలే, మేము ఇప్పుడే ఎక్కడికైనా పారిపోతాం అని గట్టిగా అరిచారు భయంతో. ఒకరినొకరు కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టారు. అప్పుడు పరమానందయ్య గారు ఎలాగో ధైర్యం తెచ్చుకుని, నేనుండగా మీరు భయపడాల్సిన పని లేదు, ఇప్పుడు ఇంకా సమయం మించిపోలా, మరికొంతసేపటి వరకు చీకటి పడదు. ఈలోపుగా మనం ఏరు నిద్రపోతుందో మెలకుగా ఉందో తెలుసుకోవాలి. నిద్రపోతుంటే మనం సునాయాసంగా చీకటి పడకముందే ఏరు దాటిపోవచ్చు. కనుక ఎవరైనా వెళ్ళి నీరు నిద్రపోతుందో, ఏరు నిద్రపోతుందో లేదో చూసిరండి అని చెప్పని చెప్పాడు. అయితే గురువుగారి భార్య సుందరమ్మ గారు అర్ధరాత్రి కాగానే దెయ్యాలు భూతాలు వచ్చి మన మీద పడతాయి అన్న మాటలు విని శిష్యులు తెగించి ఒక నిశ్చయానికి వచ్చారు. దెయ్యాల వల్ల కానీ భూతాల వల్ల కానీ చంపబడే కంటే ఏరు వల్ల సావటమే మంచిదనుకున్నారు. మీరంతా నా వెనక నిలబడితే నేను ఏరు నిద్రపోతుందో మెలకుగా ఉందో చూసి కనిపెట్టి చెప్తానన్నాడు. అతను వెనక నిలబడటానికి శిష్యులు ఏకగ్రీవంగా అంగీకరించారు. ఆలస్యదామృతం విషం అని పెద్దలు చెప్పారు కనుక వెంటనే అతనికి బయలుదేరమని ప్రోత్సహించారు. అంతటా ఆ శిష్యుడు అంతకుముందు నీటిలో పెట్టడం వల్ల చల్లారిపోయిన కట్టెను తీసుకుని అడుగులు అడుగు వేసుకుంటూ చడీ చప్పుడు కాకుండా ఏటి వద్దకు వెళ్ళాడు. తక్కిన వారు అతన్ని అనుసరించి వెళ్ళారు. అప్పుడు ఆ కట్టె పట్టుకున్నవాడు ఎంతో ధైర్యం చేసి నలుమూలలా చూసి తన చేతిలో ఉన్న కట్టెను చిచ్చుబుడ్డికి నిప్పు బుట్టించేవాళ్ళలాగా ఏటిలోకి నీటికి తగిలించాడు. అది మళ్ళీ సుయి సుయమనే శబ్దాలు ఏమి రాలా. అది గమనించిన అతడు, ఎందుకంటే అల్లడి అది ఇంతకుముందే చల్లబడిపోయింది, ఆ సుయి సుయమనే శబ్దాలు రాకపోయేదానికి అది గమనించి అతడు ఏరు నిద్రపోతోందని కనిపెట్టి హనుమంతుడు లంకలో సీతను చూసి సంతోషించింది దానికంటే రెట్టింపుగా సంతోషించాడు. సహచరులతో పరుగు పరుగున గురువుగారు వద్దకెళ్ళి ఏరు నిద్రపోతోందని చెప్పాడు. ఆ మాట విని పరమానందయ్య గారు బ్రహ్మానంద భరితులయ్యాడు. శిష్యులను మూటలను తీసుకుని బయలుదేరమన్నాడు. శిష్యులంతా మూటలు తలబెట్టుకుని ఏటి వరకు వెళ్ళి ఆగిపోయారు. సతీ సమేతంగా వారు వెనక వస్తున్న పరందామయ్య గారు, నడవండ్రా, మళ్ళీ ఆగిపోయారే అని హెచ్చరించిన ఏటిలో అడుగు పెట్టడానికి భయంగా ఉంది గురువుగారు, మీరు ముందు నడవండి, మేము మీ వెంట నడుస్తాం అన్నారు శిష్యులు ఏకకంఠంతో. శిష్యులు ముందు వెనకాడితే లాభం లేదనుకున్నారు పరమదామయ్య గారు. భార్య వంక చూశాడు. మనకు తప్పదు, పదండి, సుందరమ్మ సైగ చేసింది. అప్పుడు పరమానందయ్య గారు ముక్కోటి దేవతలను మనసులో తలుచుకుని ఆంజనేయ దండకం చదువుతూ శిష్యులను కూడా చదవమని ఆజ్ఞాపించి ప్రాణాలకు తెగించి ఏటిలో అడుగుపెట్టి నెమ్మదిగా నడవసాగారు. గురువుగారికి ఏ విధమైన బాధ కలగలేదని గ్రహించిన శిష్యులు ధైర్యంగా దారి వెనక నడుచూ పోసాగారు. ప్రాణాలు బిగబట్టుకుని 5 నిమిషాల పాటు అతి ప్రయాసపడి నడిచి నడిచి ఒడ్డుకు చేరుకున్నారు. పరమానందయ్య గారు సంధ్య వార్చుకుని వస్తామని శిష్యులకు చెప్పి గట్టు మీద కూర్చోండని ఆజ్ఞాపించి తసే సతీ సమేతంగా కొంత దూరం వెళ్ళారు. శిష్యులు గట్టు మీద కూర్చుని గండం గడిచి గట్టెక్కామని సంతోషిస్తున్నారు. తర్వాత భాగాన్ని మనం
ఇవాళే చూద్దాం సాయంత్రం. ధన్యవాదాలు. మా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.